ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఛాంబర్ లో డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ వైద్యులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు ఇచ్చిన డిమాండ్లను కాలపరిమితిలోపు పరిష్కారానికి డైరెక్టర్ సానుకూలంగా స్పందించడంతో సమ్మెను తాత్కాలికంగా విరమించినట్లు జూడల సంఘం అరుణ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పేర్కొన్నారు. గత 3 రోజులుగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆందోళన విరమించడాన్ని ఆయన స్వాగతించారు. జూనియర్ డాక్టర్ల హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కళాశాల అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తన పరిధిలో లేని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈరోజు మేము 3వ రోజు స్ట్రైక్ని కొనసాగించడం అనేది నిన్ననే డిసైడ్ అయినాం. ఈరోజు ఖచ్చితంగా మేము స్ట్రైక్ని కంటిన్యూ చేస్తామని. అదే ప్రాసెస్లో మేము కూడా ఈరోజు వచ్చి కూర్చున్నాం నిరసన తెలపడానికి. కానీ మాకు ఫ్యాకల్టీ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మీ స్ట్రైక్ చేయడంలో మీకు ఎంత రైట్ ఉందో మేము ఒప్పుకుంటాం, కానీ ఎమర్జెన్సీ పేషెంట్స్ గురించి మీరు ఏం ఆలోచించారు? ఎందుకంటే మేము నిన్న చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇవాళ మా ఎమర్జెన్సీ డ్యూటీస్ని కూడా బహిష్కరిస్తామని. సో ఆ ప్రాసెస్లో ఎమర్జెన్సీ డ్యూటీస్ గురించి మాట్లాడడానికి లోపలికి పిలిచారు మమ్మల్ని. ఎందుకంటే పేద ప్రజలు వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు, ఎస్పెషలీ ట్రైబల్ పీపుల్ కానీ ఎక్కడి నుంచో చాలామంది వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియజేయడం జరిగింది. సో సార్ కూడా మీరు వాటిని ఎలా అడ్రస్ చేస్తారు అని అడగడంతో మేమందరం ఇంటర్నల్గా మళ్ళీ డిస్కస్ చేసాం. మోర్ దాన్ స్టూడెంట్ ఫస్ట్ వీఆర్ డాక్టర్స్, వీఆర్ హియర్ టు సర్వ్. మా ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ ఏ పూర్ పీపుల్కి వచ్చిన వైద్యం తీసుకోవడానికి వచ్చిన ఎవరికైనా సరే మా వైపు నుంచి ఎటువంటి హాని చదవకూడదని, ఎమర్జెన్సీ డ్యూటీస్ నుంచి మేము బహిష్కరించట్లేదు అని చెప్పడం జరిగింది. ఈరోజు ఈరోజైతే స్టూడెంట్స్ నా చాంబర్కి వచ్చి వాళ్ళతో కొన్ని విషయాలు డిస్కస్ చేశారు. నేను కూడా ఆ విషయాలు వాళ్ళు ఏదైతే చెప్పారో ఫస్ట్ ఓవరాల్గా విన్నా. దాని తర్వాత నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మీ డిమాండ్ అయితే రిటర్న్ చేయమంటే రిటర్న్ కూడా ఇచ్చారు వాళ్ళు. దాని మొత్తం నేను చదివాను డీటెయిల్స్గా. దానిలో కొన్ని డిమాండ్స్ నా పరిధిలో ఉన్నాయి, ఖచ్చితంగా నేను చేస్తాను. కొన్ని డిమాండ్స్ హయ్యర్ లెవెల్ ఉంది, హయ్యర్ అథారిటీ వాళ్ళు చేయాలి. కొన్ని డిమాండ్స్ సెక్రటరీలో కూడా కావచ్చు. సపోజ్ ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. సపోజ్ వాళ్ళు ఏం డిమాండ్ పెట్టారంటే, ఒక ఐడెంటిటీ కార్డు కూడా అన్నారు. ఐడెంటిటీ కార్డు ఈరోజు టూ డేస్లో అయిపోద్ది. ఇంకోటి మేజర్ డిమాండ్ ఫ్లోర్ బిల్డింగ్, 3 హాస్పిటల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, మెడికల్ కాలేజ్ యొక్క ఎక్స్ట్రా ఫ్లోర్ అడిషనల్ ఫ్లోర్ కట్టాలని డిమాండ్ పెట్టాను. ఆల్రెడీ నాది 3 మంత్స్ బ్యాక్ బిఫోర్ రిప్రజెంట్ చేశాను, డిఎంఏ రిప్రజెంట్ చేశాను. అదేవిధంగా సెక్రటరీలో కూడా ఫైల్ ఉంది, ఆ కాపీ నగర్ ఉంది. సో వాళ్ళు చెప్పిన డిమాండ్ ఆల్మోస్ట్ నేను ఖచ్చితంగా తీరుస్తాను.